ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. కంకణ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం 2019 డిసెంబర్ 26వ తేదీ మార్గశిర అమావాస్య గురువారం. ఆ రోజున ఖగోళంలో ధనుస్సు రాశిలో మకర కుంభ లగ్నాలలో కేతుగ్రస్తంగా మూలా నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం జరగబోతున్నది. అది కంకణ సూర్యగ్రహణం అంటారు. కంకణ సూర్యగ్రహణం అంటే ఏమిటి అంటే, సూర్యుని యొక్క బింబం కంటే చంద్రుని బింబం కొంచెం తక్కువగా ఉన్న కారణంగా ఆ బింబంలో ఈ బింబం ఒకవేళ ఇమిడింది అనుకోండి, ఆ చుట్టూ కూడా వజ్రపు ఉంగరంలాగా ఒక రౌండ్ లాగా కంకణలాగా కనపడుతుంది. ఎప్పుడైతే తిరిగి మరలా ఆ గ్రహణం విడుపు ప్రారంభమవుతుందో, ఆ విడుపు వచ్చే చోట వెలుగు వస్తుంది కనుక అది వజ్రపు ఉంగరంలాగా కనబడుతుంది. మామూలుగా సంపూర్ణ సూర్యగ్రహం అంటే సూర్యబింబం ఎంతైతే ఉంటుందో డిస్క్, ఆ చంద్రుని యొక్క బింబం కూడా అది సరిసమానంగా డిస్క్లు ఉన్న కారణంగా మొత్తం గ్రహణం కనబడుతుంది. కానీ ఇప్పుడు సూర్యుని బింబం కంటే చంద్రుని బింబం తక్కువగా ఉన్న కారణంగా చుట్టూరు కూడా ఒక కంకణంలాగా కనపడుతుంటుంది. ఇది ఆ రోజు ఉన్నటువంటి కంకణోక్త సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక ఇది ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లోనే గ్రహణం కనబడుతుంది. అమెరికాలో గ్రహణం లేనే లేదు. ముఖ్యంగా భారతదేశంలో మాత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లోనే కంకణం కనబడుతుంది. భారతదేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో మాత్రం పాక్షికంగానే గ్రహణం కనపడుతుంది తప్ప సంపూర్ణం ఉండదు, కంకణము ఉండదు. ఇక భారతదేశంతో పాటు శ్రీలంక, ఇండోనేషియా, ఒమన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియాలో కొంత భాగం, నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ గ్రహణం పాక్షికంగా కనబడుతుంది. ఖగోళంలో ఈ గ్రహణం మొత్తం సంభవించే సమయం 3 గంటల 26 నిమిషాల పాటు గ్రహణం కనబడుతుంది. అందులో కంకణం మాత్రమే కనబడేది 3 నిమిషాల 26 సెకండ్లు ఖగోళంలో జరుగుతుంది. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం కంకణం కేవలం 2 నిమిషాలు మాత్రమే కనబడుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సమయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్లో డిసెంబర్ 26వ తేదీ ఉదయం 8:08 గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యకాలం 9:30 గ్రహణం పూర్తయ్యేది 11:10 అంటే 3 గంటల 2 నిమిషాలు మాత్రమే గ్రహణం గోచరిస్తుంది హైదరాబాద్. విజయవాడలో అయితే ఉదయం 8:10 గ్రహణం ప్రారంభమవుతుంది. ఇక మధ్యకాలం 9:34 గ్రహణ ముగింపు 11:17 అంటే మొత్తం పుణ్యకాలం 3:07 అది విజయవాడకు. ఇక వైజాగ్ ఉన్నటువంటి సమయాల ప్రకారంగా డిసెంబర్ 26వ తేదీ ఉదయం 8:13 గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యకాలం 9:40 గ్రహణం ఎండింగ్ 11:24 మొత్తం పుణ్యకాలం 3:11 తిరుపతిలో గ్రహణ ప్రారంభం 8:08 ప్రారంభమైతే గ్రహణ మధ్యకాలం 9:33 గ్రహణం ఎండింగ్ 11:16 ఆద్యంతం పుణ్యకాలం 3:08 సరే, మొత్తం మీద గ్రహణ స్పర్శ దగ్గర నుంచి గ్రహణ మోక్షం వరకు మన భారతదేశంలో కాకపోయినా ఖగోళంలో జరిగేది 3:26 ఇది గ్రహణ సమయాలు. గ్రహణం ఉదయం 8:00 ప్రారంభమవుతుంది కనుక ఉదయాన్నే చక్కగా కాఫీలు టీలు తాగుతారు. ఆ తర్వాత అల్పాహారం చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అల్పాహారం చేయాలనుకుంటే 5 గంటలకే కాఫీ తాగి 5:30 అల్పాహారం కనుక సేవిస్తే 8:00 ఆ తిన్నటువంటి అల్పాహారం జీర్ణమవుతుంది. ఇక
మధ్యాహ్నం 11:15 మొత్తం టోటల్గా 11:30 గ్రహణం పూర్తయిపోతుంది. బాలలకి వృద్ధులకి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ లేవు. అంటే ఇప్పుడు వృద్ధులు ఉంటారు, గ్రహణ పుణ్యకాలం జరుగుతుంది కదా, పట్టుస్నానం చేయాలా, విడుపు స్నానం చేయాలా, ఇలాంటివి కొంతమంది నెత్తి నుదుతుంటారు. దయచేసి అలాంటి పనులు వద్దు. ఎప్పుడు వచ్చేటువంటి గ్రహణాలే అవి కనుక చంటి బిడ్డలు ఉంటారు, వారికి పాలివ్వకుండా ఉండగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? కనుక తల్లిపాలు పట్టాల్సింది తప్పదు. మరి ఇది గ్రహణం జరుగుతుందండి, తాగకూడదండి, అదండి ఇదండి అంటే చంటి బిడ్డలు మరి ఏమిటి? ఉదయం 8 గంటలకు ముందే ఒకసారి పాలు ఇస్తే 11 గంటల దాకా శిశువులు ఉండగలరా? సిద్ధాంతులు కూడా తెలుసుకోవాలి. చాలామంది టీవీల్లో కూర్చుండేది ఏమీ తినకూడదు, అది కాదు ఇది కాదు అని చెప్తే కాదు, వారింట్లో మాత్రం చక్కగా 9 గంటలకే శిశువులు ఉంటే ఇబ్బంది ఏమీ లేదులే ఇచ్చేయండి అంటారు. నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిని కనుక శిశువులకి తల్లి పాలు ఇవ్వండి, వాళ్ళని ఆకలితో అలమటించేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఇక వృద్ధులుగా ఉంటారు, వారి చేత ఆ స్నానాలు చేయిద్దాం ఈ స్నానాలు చేయిద్దామని కాదు, ఇటు తిరిగి 11:15 ద్వారా గ్రహణం పూర్తయిపోతుంది కనుక ఆ తర్వాత వంట పని ప్రారంభం చేస్తే 12 గంటలకల్లా వృద్ధులకి భోజనం పెట్టవచ్చు. ఉదయాన్నే వారికి ఏదైనా చిన్న అల్పాహారం లాంటిది కనుక 5:30-6 గంటలకు ఇస్తే, చాలా కొద్దిగా ఇస్తే గ్రహణ ప్రారంభానికి అది జీర్ణమైపోతుంది. ఇక పట్టు స్థానాలు విడుపు స్థానాలు ఉంటాయి కనుక ఆ పట్టు విడుపు స్థానాల్లో చేసేవారు చేయండి. వారి ఆ సమయాల్లో మంత్రానుష్ఠానాలు కూడా చేయవచ్చు. ఇది కంకణ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం కనుక ఒక మంత్రాన్ని ఒక్కసారి కనుక ఉచ్చరిస్తే 100,000 సార్లు దాన్ని ఉచ్చరించినటువంటి ఫలితం వస్తుంది. మనం మామూలుగానే ఒక మంత్రాన్ని మనం పఠించాలనుకున్నామనుకో, ఓం నమో నారాయణాయ అంటాం, ఓం నమో నారాయణాయ అనేటువంటి లోపలనే ఈ మనసు 16 చోట్ల తిరిగి వస్తుంది. మరి 10 సార్లు 20 సార్లు అనగలమా? అనొచ్చు, పెద్ద కష్టం కాదు. అష్టోత్తర సహస్రనామాలు చేస్తుంటారు, 1,000 సహస్రనామాలు చేస్తుంటే ఆ 1,000 సహస్రనామాలు చేసిన సేపు ఈ మనసు అక్కడ ఉంటుందా? ఉండదు. ఇది ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తుంది. కనుక మనసుని నియంత్రించి కనీసం ఒక్కసారి గనక ఆ దేవతామూర్తుల్ని, మీరు నమ్ముకున్న దేవతామూర్తుల్ని ప్రార్థన చేస్తే, ఒక్కసారి చేస్తే 100,000 సార్లు మీరు పారాయణం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు వచ్చినారు. సో అలాంటి అద్భుతమైన గ్రహణం వస్తున్నది, అందులో మూలానక్షత్రంలో షడ్గ్రహ కూటమితో వస్తున్నది. దీని గురించి ఎక్కువ బెంబేలుపడాల్సినటువంటి అవసరం అంటూ లేదు. ఇక తమిళనాడులో వచ్చేసి ఇది కంకణ సూర్యగ్రహణం కనబడుతుంది. తమిళనాడులో కేవలం ఈరోడ్లోనే కనబడుతుంది. ఈరోడ్లో 8:06 గ్రహణం ప్రారంభమవుతుంది. కంకణం 9:29 కంకణం ప్రారంభమవుతుంది. 9:31 కంకణం ముగిసిపోతుంది. 11:12 గ్రహణమే పూర్తయిపోతుంది. ఇక కర్ణాటకలోని మంగళూరులో గ్రహణం ఉదయం 8:04 ప్రారంభమవుతుంది. కంకణ ప్రారంభం 9:24, కంకణం ఎండింగ్ 9:26, ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే కంకణం. 11:03 గ్రహణం విడుపు పూర్తవుతుంది. ఇక కేరళలోని పాలక్కాడలో గ్రహణ ప్రారంభం 8:06, కంకణ ప్రారంభం 9:28, కంకణ ముగింపు 9:29. కేరళలో కేవలం ఓన్లీ 1 మినిట్ గ్రహణం ముగిసిపోయేది 11:09. సో ఏదైనా ఉదయం 8:10 దగ్గర నుంచి 11:15 దాకా ఒక 5 నిమిషాలు అటు ఇటుగా రకరకాలుగా ఉంటాయి సమయాలు. దీని గురించి కంగారు పడాల్సినటువంటి అవసరం అంటూ లేదు. ఇక గర్భవతులు అలాగే మంచంలోనే అడ్డంగా పడుకొని ఉండాలంటారు, అదేమి లేదండి. వారి పనులు వారు చక్కగా నిర్వర్తించుకోవచ్చును ఇంట్లోనే. గ్రహణ సమయంలో భౌతికంగా గ్రహణాన్ని చూడకూడదు అంతే. టీవీల్లో గ్రహణాన్ని ఏమైనా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నకుండా చక్కగా చూడండి టీవీల్లో, అంతే తప్ప బయటకు వచ్చి గ్రహణాన్ని మాత్రం వీక్షించవద్దు. మంచానికి అలాగే ఉండాలా అని కాదు, వారి పనులు చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏదో కాకమ్మ కబుర్లాగా చెప్తారు, అది చేయాలా ఇది చేయాలా అని. ఇవన్నిటినీ
నేను వ్యతిరేకిస్తున్నాను కాదు, కొన్ని కొన్ని చోట్ల పట్టు విడుపులు కూడా ఉండాలి. ముఖ్యంగా శిశువుల విషయంలో మాత్రం అధిక జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా ఈ కంకణ సూర్యగ్రహణ సందర్భంగా ప్రణతి టెలివిజన్ ప్రత్యేక లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని రూపొందించింది. అది గ్రహణానికి ముందు ఒక గంట నుంచే ప్రారంభమవుతుంది, గ్రహణం తర్వాత మరొక అరగంట పాటు కూడా ఆ లైవ్ టెలికాస్ట్ కొనసాగుతుంది. నమస్కారం.